టు ది ఛానల్ ఇవాల్ట వీడియోలో భార్యాభర్తలు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో ఏ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి ప్రిలిమినరీగా మనం దేని మీద ఫోకస్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఈ టాపిక్ లో వెళ్ళిపోదామా జనరల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎవ్రీ మంత్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది పీరియడ్ అనేది అంటే మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా వస్తుందా మీకు అంటే 25 డేస్ సైకిల్ 30 డేస్ సైకిల్ 35 40 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది దీనికంటే ముందు ఎగ్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది ఈచ్ అండాశయం నుంచి ఎందుకంటే గర్భాశయం స్ట్రక్చర్ చూసినట్లయితే గర్భాశయంని ఆనుకొని రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్ చివరి భాగంలో అండాశయం ఉంటుంది దాన్నే ఓవరీస్ అంటారనమాట ఈ ఓవరీస్ నుంచి ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో అప్పుడు శుక్రకరంతో కలిసి ఫలదీకరణ చెంది అవి నేరుగా గర్భాశయంలోకి గోడలకి అతుక్కోవటం జరుగుతుంది అక్కడ ఒక శాక్ లాగా ఏర్పడి బేబీ డెవలప్మెంట్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే ఈ ఫలదీకరణ చెందేలోపు గర్భాశయంలో ఉండే ఎండోమెట్రియం అనేది ఒక బెడ్లాగా షెడ్లాగా ఏర్పడి బేబీకి సరిపడా బ్లడ్ సర్క్యులేషన్ ఫుడ్ అంటే బ్లడ్ సర్క్యులేషనే బేబీకి ఫుడ్ కాబట్టి ఆ యొక్క సర్క్యులేషన్ అంతా కూడా రెడీగా ఉంచుతుందన్నమాట అప్పుడు ఈ ఫలదీకరణ చెందిన పిండం నేరుగా గర్భాశయ గోడలకి అతుక్కుంటుంది ఒక శాక్ లాగా అక్కడ ఎంబ్రియోగా డెవలప్ అవటం అప్పుడు బేబీగా ఫామ్ అవటం ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా జరగాలి గర్భాశయంలో కరెక్ట్గా బేబీ డెవలప్ అవ్వాలి అంటే అండం కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి శుక్రకణాన్ని చేరాలి అంటే ఎంతో ఇంపార్టెంట్ అయింది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ద ప్రిలిమినరీగా ట్యూబ్స్ అనేవి క్లియర్గా ఉంటేనే అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెందుతుంది ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండి ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీకి కొంచెం కష్టం అన్నమాట కొంచెం ఇన్వెస్టిగేషన్స్ మెడికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది సో ఈ సమయంలో ప్రెగ్నెన్సీ రావాలి అనేది చూసినట్లయితే ఖచ్చితంగా ట్యూబ్స్ యొక్క స్టడీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా ఇక్కడ రెండు టెస్ట్లు అనేది చాలా చిన్న టెస్ట్లే అది ఎక్కువగా రేడియోలజీకి సంబంధించింది కాబట్టి చాలా సింపుల్ టెస్ట్ ఆ పెయిన్ఫుల్ లేకుండా ముందుగానే రెండు ఇంజెక్షన్స్ ఇచ్చి పెయిన్ నెగోషియేట్ చేసిన తర్వాత ఈ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది ఆ టెస్ట్ ఏంటంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారనమాట ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ త్రూ సెలైన్ ద్వారా ఎలా ఉంది ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ ఉన్నాయా ఎక్కడ స్టక్ అవుతుంది సెలైన్ ఇన్ఫ్యూజ్ చేసేటప్పుడు ఆ సెలైన్ అనేది రీబ్యాక్ అవుతుంది అనమాట అంటే బయటకు వచ్చేస్తుంది అంటే ట్యూబ్స్ లేకపోకుండా సో ఇలాంటి టెస్ట్లు ద్వారా అది రెండు మూడు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 1 or 2 minutes ప్రాసెస్ ఇది చాలా చాలా సింపుల్ టెస్ట్ ఈజీ టు డయాగ్నోస్ ద హౌ ద ట్యూబ్స్ వాస్ ఇది డయాగ్నోస్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ అనమాట చాలా చిన్న టెక్నిక్ కూడా 1 or 2 minutes ఉంటుంది ఈ టెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు నార్మల్గా మీరు డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నారో అలా చేసుకోవచ్చు జస్ట్ ఇది జస్ట్ చెకింగ్ మాత్రమే ఇది తక్కువ కాస్ట్తో కూడింది నెక్స్ట్ పద్ధతిని చూసినట్లయితే సాల్ఫింజో హిస్ట్రో సోనోగ్రఫీ ఈ సాల్ఫింజో హిస్ట్రో సోనోగ్రఫీలో వచ్చేసి ఈ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డైని పంపుతారు ముందు దాంట్లో వచ్చేసి ఒక సెలైన్ ఇన్ఫ్యూజ్ చేసి మాత్రమే సోనోగ్రఫీ చేస్తారు ఇక్కడ వచ్చేసి డైతో ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి ఆ ట్యూబ్స్ నుంచి అండాశయంలోకి కానీ ఆ డై వచ్చినట్లయితే ఆ వాటర్ వచ్చినట్లయితే ట్యూబ్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నట్లన్నమాట సో ఇది ఈ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు ఆ ట్యూబ్స్లో ఇంకా క్వరీ ఏదైనా ఉంటే ఇంకా డౌట్స్ ఈ సెలైన్ పద్ధతి కావచ్చు డై పద్ధతి ద్వారా కావచ్చు ఇలా పద్ధతి ద్వారా కూడా కొంచెం డౌట్ అనిపించినట్లయితే లాప్రోస్కోపీ అని చెప్పేసి చిన్న అబ్డామిన్ దగ్గర అంబ్రికల్ దగ్గర ఒక చిన్న పోర్ట్ పెట్టేసి అంటే హోల్ పెట్టేసి డైరెక్ట్గా విజువలైజ్ కెమెరాని పంపించి డైరెక్ట్గా విజువల్ చేయొచ్చు అనమాట సో ఈ పద్ధతి ద్వారా కూడా ఇది 100% గోల్డెన్ రూల్ అనమాట ఈ గోల్డెన్ పద్ధతి ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది అందరికీ కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది అందరికి కూడా మ్యాండేటరీ అని కూడా అవసరం లేదు ఎవరికైతే డయాగ్నోస్ అంటే కంప్లీట్గా డయాగ్నోస్ చేసుకోవాలి రెండు ట్యూబ్స్లో బ్లాక్ అయి ఉన్నాయి అంటే ఈ సెలైన్ పద్ధతి ద్వారా డై పద్ధతి ద్వారా
తెలియలేదు అన్న అనుకున్న మదర్కు మాత్రమే ఈ విధంగా ట్రై చేస్తారన్నమాట. చాలామంది రిక్వైరీస్ అడుగుతూ ఉంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ రెండు వైపులా క్లోజ్ అయి ఉంటాయి. అలాంటి నెక్స్ట్ ఏం చేయాలి అంటే త్రూ లాప్రోస్కోపీ ద్వారా వాటిని బెలూన్ పద్ధతి ద్వారా క్లియర్ చేసే పద్ధతులు ఎన్నో ఆధునిక టెక్నిక్లు వచ్చాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే అండం రిలీజ్ అయినప్పటికీ అవి వచ్చేసి శుక్రకణంతో మీట్ చేయలేవు. ఎందుకంటే అక్కడ ఒక అడ్డుగోడలాగా ఏర్పడిపోతుంది అనమాట, బ్లాక్ అయి ఉంటుంది. సో ఆ రెండు కూడా ఫలదీకరణ చెందదు కాబట్టి ఈ ప్రాసెస్ ఎక్కడైతే ఫెలోపియన్ ట్యూబ్స్లో జరిగే ప్రాసెస్ అంతా కూడా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అంటే ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేస్తారనమాట. సో ఇలాంటి పద్ధతులు ఎవరికైతే బోత్ ఫెలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిన వాళ్ళకి, లేదు మాకు ఒక సైడే బ్లాక్ ఉంది అనుకునే వాళ్ళకి న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎగ్ అనేది ఒక సైడ్ నుంచే రిలీజ్ అవుతుంది, ఒక ట్యూబ్ నుంచే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఒక ట్యూబ్ క్లోజ్ ఉంది, ఒక ట్యూబ్ ఓపెన్లో ఉంది, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం ఎంతైతే లేదు. ఎందుకంటే న్యాచురల్గా మీకు మెడిసిన్ ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎన్నో ఉంటాయి, ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీ యొక్క పీరియడ్ సైకిల్, నేను ఆల్రెడీ బిఫోర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ పీరియడ్ మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో మీరు 30 డేస్ సైకిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పీరియడ్ అయినా 10th డే నుంచి మీరు 20th వరకు మీరు భార్యాభర్తలు దగ్గరగా ఉన్నట్లయితే ఏ సమయంలో అయినా కూడా అండం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ అండం రిలీజ్ అయినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి గోత్రూ అవ్వండి. ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని అండం రిలీజ్ అయిన రోజు నుంచి దగ్గరగా ఆల్టర్నేట్ డేస్లో కానీ డైలీ కానీ మీరు భార్యాభర్తలు దాంపత్యంలో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి మెడికేషన్స్ లేకుండా, ఎలాంటి ఆధునిక పద్ధతులు లేకుండా, లైక్ ఐవీఎఫ్ కావచ్చు, ఐయువై పద్ధతి కావచ్చు, ఈ విధంగా ఎలాంటి పద్ధతులు లేకుండా న్యాచురల్గా మీరు కన్సెప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ఒక పద్ధతి అంటే రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి, కానీ ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యింది అంటే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. లేదు మీకు అండంలోనే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఐయువై పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, సెమెన్ని ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా గర్భాశయంలోకి ఇన్సెమినేట్ చేయటం అనమాట. ఈ పద్ధతి ద్వారా కూడా 3-4 సిట్టింగ్స్లో కూడా ఈ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న పద్ధతి, చాలా సింపుల్ పద్ధతి, చాలా ఈజీగా అయిపోయేది, ఎటువంటి వరీస్ అవసరం లేదు. ఐయువై అంటే ఏదో పెద్ద సర్జరీ అనుకోవద్దు, ఐవీఎఫ్ లాంటి సర్జరీ కాదు, ఇది చాలా చిన్న కాస్ట్ ఎఫెక్టివ్ సర్జరీ. సో నో వరీస్. మరి ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది. ఈరోజు మనం ఏ సమయంలో భార్యాభర్తలు కలిసినట్లయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, దానికి ప్రధాన లక్షణాలు ఏ ఉండాలి, ప్రధాన ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం అంతా కూడా తెలుసుకుందాం కదా. మరి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.